ఇది ఎర్ర గోంగూర పచ్చడి. గోంగూరని ఇలా ఒలి చేసుకుని కడిగి ముందు రోజు సాయంత్రం పెట్టుకుని వడగట్టేసుకుని ఆరబెట్టేసుకోవాలి వాటర్ లేకుండా. అందులో ధనియాలు, పచ్చిమిర్చి, మెంతులు, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి. రెండు మిరపకాయలు వేయి బాగా వేయించుకొని మాడిపోకుండా ఆ తర్వాత మెంతులు వేయాలి. మెంతులు వేసిన తర్వాత ధనియాలు. మెంతులు ఎక్కువ వేగక్కర్లేదా? అక్కర్లే. మెంతులు వేసిన తర్వాత ధనియాలు. ధనియాలు ధనియాలు తర్వాత ఆవాలు. ఆవాలు వేసిన తర్వాత మెంతులు వేగుతాయా? కొంచెం వేయించకుండా ముందేసేసారు. వేగా ఇగో ఎర్ర వచ్చే చూడు. ఈ ఆవాలు వేసిన తర్వాత ఇంగువ. ఇంగువ ఎక్కువ వేసుకోవాలి, కొంచెం నమ్మగా ఉంటున్నప్పుడు. కొంచెం ఇప్పుడు పచ్చిమిరపకాయ చెట్లాడిపోయాయి. పచ్చిమిరపకాయ వేసిన తర్వాత అవి కూడా ఒక వాడిన తర్వాత ఉందండి వేగితే తక్కువంటాయి. అందులో వాడిన తర్వాత అది తీసుకొని అప్పుడు గోంగూర వాడుకోవాలి. అవుతుందా? ఇక్కడికి అవి వేసి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత గోంగూర వేయించుకోవాలి. కొంచెం నూనె వేసి ఇంకా నూనె అక్కర్లేదు. నూనె అక్కర్లే. అట్లా ఆకలితో వాడిపోయి ముద్దగా వచ్చేదాకా వాడుకోవాలి, వేపుకోవాలి. అది ఇట్లా మంచి ఐరన్ కంటెంట్. మీరు ఇదివరకు ఇది తరచుగా తినేవాళ్ళా? వారానికి 3 సార్లు తినేవాళ్ళా? మేము ఇప్పుడు మానేసండి. గోంగూర తింటే అది అవుతుంది ఇది అవుతుంది అని చెప్పేసి భయాలతోటి సగం మానే వాతం చేస్తుంది, వేడి చేస్తుంది, ఇలాంటివన్నీ అవేం లేవు. ఇప్పుడు అదంతా తెలిసేసుకున్నాం కదా. ఒంటికి మంచిదన్నమాట గోంగూర. ఐరన్ తగ్గిన వాళ్ళకి గోంగూర ఒక 3 రోజులు, తోటకూర 3 రోజులు తింటే సరిపోతుంది. వారంలో ఇంకా కొంచెం వేయించండి. అది పచ్చిగా ఉంది అక్కడ అయిపోయింది. ఆ వేడికి సరిపోతుంది. సరిపోతుందా? ఆ వేడి వస్తుంది కదా, వేడికి సరిపోతుంది. తిప్పండి మీ ముఖం. బాగా చేశారు గొంగు.